హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వర్ణిక తెలుగు లైఫ్ స్టైల్ ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ ఇది ప్లాంట్ బేస్డ్ మిల్క్ తోటి రెడీ చేశాము అలాగే ఆల్మండ్ మిల్క్ ఎలా చేయాలో కూడా వీడియోలో చూపిస్తాను నైట్ ఇది చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మార్నింగ్ జస్ట్ టాపింగ్స్ యాడ్ చేసుకుని మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లో వర్ణిక తెలుగు లైఫ్ స్టైల్ అని సర్చ్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేయండి దాని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ప్లాంట్ బేస్డ్ మిల్క్ కోసం ఇప్పుడు ఒక ఫోర్ అవర్స్ ముందు ఈ బాదం పప్పులు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకొని పీల్ చేసుకోవాలి తొందరగా పీల్ రావాలంటే కొద్దిసేపు హాట్ వాటర్లో ఉంచారంటే తొందరగా పీల్ అవుతుంది నేను ఓన్లీ వన్ కప్ ఆల్మండ్ మిల్క్ చేస్తున్నాను కాబట్టి ఒక టెన్ బాదం పప్పులని నానబెట్టుకున్నాను ఇప్పుడు అవి పీల్ చేసుకొని జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఓ అలాగే ఒక కప్ అందాక ప్రిపేర్ చేసుకున్న ఆల్మండ్ మిల్క్ మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన పొడి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ యాపిల్ తురిమి వేసుకుంటే ఆ యాపిల్ సినిమా టేస్ట్ బాగా తెలుస్తుంది ఆపిల్ చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగా తెలియాలి అంటే తురిమి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్వీట్నర్ కోసము కొంచెం హనీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్ని ఓట్స్ లోకి బాగా తెలిసిపోతుంది ఇలా మంచిగా కలుపుకొని కొన్ని పాలు కావాల్సి వస్తే నేను ఇంకా కొన్ని పాలు యాడ్ చేసుకుంటున్నాను ఈ కొన్ని పాలు కూడా మిగతావి యాడ్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోవచ్చు మీకు కొంచెం థిక్ కావాలి అంటే మిల్క్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి నార్మల్ గా ఉంటే సరిపోతుంది నార్మల్ గా అయితే సరిపోతుంది ఇలా మొత్తం తీసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో అండి నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలా అన్ని మిక్ అన్ని ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు మనం కట్ ఇంకా హాఫ్ యాపిల్ ఉన్నది కదా అది కట్ చేసుకొని ఇలా పైనంగా టాపింగ్స్ చేసుకొని అలాగే కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు నట్స్ మే ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ తోటి టాపింగ్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది వెయిట్ లాస్ట్ జర్నీ ఉండేవాళ్ళు ఈ రెసిపీని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఇది నైట్ ప్రిపేర్ చేసుకొని జస్ట్ జస్ట్ పైనంగా టాపింగ్స్ వేసుకొని అలా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాగానే జర్నీలో కూడా ఇది తినేయొచ్చు ఇలా సింపుల్గా రెసిపీ ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే